రండి లోపలికి రండి. పర్లేదమ్మా, మీరు ఇంకా నిద్ర లేచినట్లేదు. నేను మరీ పొద్దున్నే వచ్చేసానా? అరే 10 అవుతుంది. ఏం లేదండి, నిన్నెవరో తెలిసిన వాళ్ళ ఫంక్షన్ ఒకటి ఉంటేను, నేను కాలనీలో పిన్నితో కలిసి వెళ్ళొచ్చేసరికి బాగా లేట్ అయింది, నిద్ర లేవలేకపోయాను. నేను ఫోన్ చేసి రావాల్సిందేమో, పక్కనే పన్నెండు వచ్చానమ్మా. అది మీకు ఎలా చెప్పాలి? అదేనమ్మా, మాది ఫైనాన్స్ వ్యాపారం, డబ్బే మా పెట్టుబడి అమ్మా, దాని మీద వచ్చే వడ్డీయే మా రాబడి. మీకు 2.5 లక్షలు ఇచ్చాను కదా, చిన్న సర్దుబాటు, వడ్డీ అవసరం లేదు, కనీసం అసలు టైంకి ఇస్తారేమోనని వచ్చాను. అంటే వారం 10 రోజులు అటు ఇటు అయినా పర్వాలేదు, కానీ దాదాపు 2 నెలలు అవుతుంది కదా, అడగంది అయిన వాళ్ళు కూడా అక్కడికి రారు కదా, మరి ఊరికే గుర్తు చేద్దామని వచ్చానమ్మా. డబ్బులు వచ్చాక ఫోన్ చేయండి, వస్తానమ్మా. ఆయన ఇంకా డబ్బులు పంపించడం స్టార్ట్ చేయలేదండి. పర్లేదమ్మా, మనలో మనకేముంది, డబ్బులు వచ్చాకే తీసుకుంటా, కాకపోతే ఈరోజు నుంచి వడ్డీ వేసుకుంటానమ్మో. మళ్ళీ మా ప్రభాకర్ ఫీల్ అవ్వకూడదు. అవును, మా ప్రభాకర్ ఫోనే చేయలేదేంటి? అదేలే, బిజీగా ఉండుంటాడు. మరి రామకృష్ణ గారు, మీరు చేసేది వడ్డీ వ్యాపారమే కదా, నేను ఎలాగూ మీకు 2.5 లక్షలు ఇవ్వాలి. ఈరోజు నుంచి వడ్డీ లెక్కలో వేసుకోండి, దాంతోపాటు ఇంకొక 2.5 లక్షలు వడ్డీకి ఇచ్చారనుకోండి, మొత్తం 5 లక్షలు వడ్డీ కింద వస్తుంది. మా ఆయన అక్కడ కొంచెం నిలదొక్కుకోగానే మొత్తం వడ్డీతో కలిపి ఇచ్చేస్తాను. మీరేమనుకోకపోతే సాయంత్రం ఒకసారి వచ్చి ప్రామిసరీ నోట్స్ మీద సంతకం తీసుకుంటాను. నేను కొంచెం పద్ధతి ప్రకారం వెళ్ళే మనిషిని, అంతిమ నిష్ఠురం కంటే ఆది నిష్ఠురం మేలని. అయ్యో భలే వారే, మీ కంపెనీ మీ రూల్స్, నాకేం పర్వాలేదు, మీకు ఫోన్ చేయమని కూడా నేను ఆయనకి చెప్తాను. అలాగేనమ్మా, వెళ్ళొస్తాను. హలో. ఏమండి? ఏం శ్రీ, వాయిస్ మంచి హుషారుగా ఉంది. మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి. ఏంటి? మీ పేపర్స్ అమెరికా నుంచి 2 డేస్ క్రితమే స్పీడ్ పోస్ట్ చేశారంట. మీరు అవి తీసుకుని హ్యాపీగా అమెరికా వెళ్ళిపోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే, మీ టికెట్స్ కి డబ్బు సర్దుబాటు అయ్యింది. అంత అమౌంట్? శ్రీ, ఎక్కడైనా అక్కడే ఆగిపోండి. నాకు తెలీదా మీకు అప్పు చేయడం ఇష్టం ఉండదని, అందుకే మా చుట్టాల దగ్గర చిన్న సర్దుబాటు చేశాను. మీరు అక్కడికి వెళ్ళాక జాబ్ ప్రయత్నాలు మాత్రం చేయండి. అక్కడ వెళ్తే చాలు శ్రీ, నా కోసం జాబ్ రెడీగా ఉంది. మీకు అన్ని సబ్జెక్టులు టాప్ గా వచ్చండి. ఒకటింటి 4 జాబ్లు రెడీగా ఉంటాయి. ఆ వీసా ఇచ్చే వెదవలకే, మీ గురించి తెలియక పోయినసారి రిజెక్ట్ చేశారు. శ్రీ, ఒక చిన్న హెల్ప్ చేస్తావా? ఈరోజు సాయంత్రం రావచ్చు కదా, మళ్ళీ చాలా రోజుల తర్వాతే కలిసేది మనం. అయ్యో భగవంతుడా, నేనెంత దుర్మార్గురాలండి, మీ చేత ఇంత బతిమాలించుకుంటున్నాను. కొంచెం చీకటి పడగానే వచ్చేస్తాను. ఓకే. ఆయన ఎదురు చూస్తూ ఉంటారు. మీరెప్పుడు వచ్చారు? ఇప్పుడే ఇలా వచ్చాను, మీరు అలా బయటకు వచ్చారు. కొంచెం కొంచెం ఈ పేపర్స్ మీద సంతకం పెట్టమ్మా, నేను బయలుదేరుతాను. ఇక్కడేనా? ఇక్కడ ఇక్కడ. థ్యాంక్ యూ. మీరు ఈరోజు కూడా ఇక్కడ ఒక ఫంక్షన్కి బయలుదేరినట్టున్నారు? అయ్యో అదేం లేదు, ఈరోజు ఇంట్లోనే ఫోన్ చేసి ఆయన ఫోన్ చేస్తే మాట్లాడదామని. భోజనం, ఆ మాట వింటేనే కడుపు తరుక్కుపోతుందమ్మా, సరిగ్గా తిని 3 రోజులు అవుతుంది. అదేంటండి, మీకు ఆరోగ్యం బాగలేదు? ఆరోగ్యానికి అమ్మా, ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంది, కానీ ఇంట్లో వాళ్ళు ఊరెళ్ళి 3 రోజులు అవుతుంది, అక్కడ ఏదో ఇబ్బంది.
రావడానికి 4 రోజులు పడుతుంది. నాక బయట తిండి చూస్తే తిప్పుతుంది. అటు తినలేక తినకుండా ఉండలేక అలా గడిపేస్తున్నానంతే. సర్లేమ్మా, అది రోజు ఉండేదే కానీ నేను బయలుదేరుతాను. అయ్యో, భోజనం గురించి అంత కష్టపడుతున్నారా? మీరుండేది దూరం అయిపోయింది, లేదంటే నేనే క్యారేజ్ పంపించేదాన్ని. నీకెందుకమ్మా అంత శ్రమ? ఆ మాట అన్నావు చాలు, అదే 10,000. అందులో ఏముందండి, మీరు ఇప్పుడైనా కనీసం భోంచేసి వెళ్ళండి. మహాభాగ్యం, కానీ పెద్ద హంగామా లేకుండా మీకు శ్రమ లేకుండా తక్కువ ప్లేట్లో పెట్టిస్తే ఇక్కడే కూర్చొని తింటాను. సరేనండి. ముందు ఒక గ్లాస్తో చల్లటి నీళ్ళు ఇవ్వమ్మా. అలాగే తెస్తాను. అయ్యో, చూసేసావా? కంగారు పడకమ్మా, నాకు ఇది ఒక్కటే పాడలవాటు, దయచేసి తప్పుగా అర్థం చేసుకో. అది పెద్దగా లేదమ్మా, తినబోయే ముందు కరెక్ట్గా 90 ml అంటే ఒక గ్లాసు తాగకపోతే నాకు రాత్రంతా నిద్రపడదు. ఏమ్మా, ఏమనుకోవద్దు. అది లేవమ్మా, నా నెత్తిన పాలు పోసేవమ్మా, ఈరోజు చక్కగా నిద్రపోతాను. ఏమ్మా శ్రీలత, నయం ఇంకా పడుకోలేదు. అమ్మా, ఏంటి పిన్ని, ఫోన్ కూడా చేయలేదు సడన్గా ఈ టైంలో? ఇప్పుడు మాట్లాడే ఓపిక లేదమ్మా, పొద్దున్న అన్ని విషయాలు మాట్లాడుకుందాం. బాగా వేడి చేసిందమ్మా, ఒక గ్లాస్ మజ్జిగిస్తావా? పొత్తి కడుపు అంతా ఒకటే నొప్పి అమ్మా. సరే పిన్ని. కాస్త చల్లగదే అమ్మా. ఏమి అనుకోకమ్మా, నిన్నంతా ఏదో విధంగా ఏమి తినకుండా తిరిగాను, ఇవాళ ఉండలేకొచ్చేసాను. ఏమైనా ఉంటే పెడతావా? అది లేట్ అయింది కదండి. ఓ అవును కదా, ఏమీ ఉండుండవు, కరెక్టే. ఒక చిన్న పని చేయమ్మా, ఒక ఆమ్లెట్ ఉంటే వేసుకొని వస్తావా, తినేసి వెళ్ళిపోతాను. ఇబ్బంది పెడుతున్నానని ఏమనుకోవద్దు. సరే. థ్యాంక్స్ అమ్మా. కొంచెం చల్లటి నీళ్ళు ఇవ్వమ్మా. చాలా సంతోషం, నేనేమి ఇబ్బంది పెట్టడం లేదు కదా.
అమ్మో, ఈ టెన్షన్ నేను భరించలేను. ఇక ఆయన ఇంటికి వచ్చేయమని చెప్పాలి. ఆయన చెప్పినట్టు ఎవరేమనుకుంటే నాకేంటి? ఆయన లేకుండా ఉండడం ఇక నా వల్ల కాదు. మా రామకృష్ణ ఒకడు కావాలని వస్తున్నాడో లేక నిజంగానే భోజనం కోసం వస్తున్నాడో తెలియట్లేదు. అసలు వాడు మంచోడో చెట్టోడో అర్థం కావట్లేదు. ఇవన్నీ నాకెందుకు? ఆయన ఇంటికి వచ్చేస్తే అన్నీ ఆయనే చూసుకుంటారు. ఆయన నీడలో ఉన్న చల్లదనం పోయి రోజు రోజుకి పూపిరడక ఉక్కిరి బిక్కిరి అవుతున్నాను. పిన్ని వెళ్ళిపోగానే ఆయన్ని రమ్మని చెప్పేస్తాను. అమ్మాయి, వస్తున్నాను పిన్ని. రామ్మాయి కూర్చో. రాత్రి బాగా అలసిపోయాను అమ్మాయి. నువ్వు వచ్చి మజ్జిగిచ్చిన సంగతి కూడా లేలగా గుర్తుంది. అంతే, అసలు విషయానికి వస్తానమ్మాయి. మన ఉదయకి సంబంధం కుదిరింది. పిల్ల మనూరు ఎమ్మెల్యే కూతురే కోట్ల ఆస్తికి పడగలెత్తారు. మన ఉదయకి 3 తరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి పడింది. ఇవన్నీ నీకు ముందే చెప్తామనుకున్నాను. ఏది కుదిరి చేస్తేగా పొద్దుననంగా దిగా హైదరాబాదులో వాళ్ళ ఇంటి దగ్గర. ఇవిగో ఇవన్నీ కొనిపెట్టి ఇక్కడికొచ్చి దించిపోయారు. అక్కడే పడుకోమన్నారు. పెళ్లి కాకుండా వాళ్ళింట్లో పడుకోవడం ఏం బాగుంటుందని ఇక్కడికి వచ్చేశాను. మంచిదే కదా పిన్ని, ఆస్తి పలుకుబడి ఉన్న సంబంధం కుదిరింది. వాడు అదృష్టవంతుడు తల్లి, సరిగ్గా 1 సంవత్సరంలోగా చక్రం తిప్పేశాడు. హా ఏమ్మా, మీ ఆయన్ని ఉదయకి ఫోన్ చేయమన్నాను, చెయ్యనేలేదు. నువ్వు కూడా ఇక్కడే ఉండిపోయావే, అక్కడికి వెళ్లకుండా. ఉద్యోగం అవి పర్వాలేదా? లేక అక్కడ ఏదైనా ఇబ్బంది ఉందా? ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పమ్మా, మన ఉదయకి చెప్తే అన్ని ఇలా హెల్ప్ చేసేస్తాడు. పిన్ని, అదేం లేదు. ఆయన చాలా టాప్ జాబ్లో ఉన్నారు. ఉదయ్ ఆయనకేం హెల్ప్ చేస్తాడు చెప్పు. ఏం అవసరం లేదు. నీకోసం పెళ్లి వాళ్ళ కారు వచ్చినట్టుంది, బయలుదేరి పిన్ని. నేను ఇక్కడే ఉంటే పెళ్లి టైంకి వస్తానులే. వస్తానమ్మా. సరే.